కాటేరం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీలో ఉన్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ్ కోరారు. జూనియర్ కాలేజీ ముందున్న ప్రదేశం వర్షం పడితే చెరువును తలపిస్తుందని అన్నారు. ఈ సమస్యను స్థానిక అధికారులు పట్టించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ్ కోరారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు జూనియర్ కాలేజ్ కమిటీ, ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఈరోజు మండల కేంద్రంలో ఉన్న ప్రైమరీ స్కూల్ను సందర్శించడం జరిగింది. విద్యార్థులు బురదతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటికి నిన్న ఒక జూనియర్ కాలేజ్ అమ్మాయి ఈ బురదలో జారి కింద పడడం జరిగింది. వెంటనే ఇక్కడున్న అధికారులు స్పందించి ఇక్కడున్న సమస్యను పట్టించుకొని మట్టి ట్రిప్పులు కానీ ఇంకా ఇతర ఏమైతే ఇక్కడ మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు విద్యారంగంలో అనేక సమస్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వం నిన్న జరిగిన పార్లమెంటులో విద్యారంగానికి తీరని లోటు చేసింది. పోయిన సంవత్సరం విద్యారంగానికి 57,000 కోట్లు నిధులు ఇస్తే ఈ సంవత్సరం 47,000 కోట్లు ఇవ్వడం చాలా దురదృష్టకరం. విద్యార్థులు ఎలా బాగుపడతారని మేము ఈ పక్షాన కోరుతున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు 9-10% నిధులు కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి ఎక్కువ నిధులు ఇచ్చి విద్యార్థులను ఆదుకోవాలని, అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకం జూనియర్ కాలేజీలో అమలు చేయాలని, మధ్యాహ్న భోజనానికి పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల పోరాటాలు చేస్తామని, అదేవిధంగా నరేంద్ర మోడీ ఖబర్దార్ విద్యార్థులతోటి చెలగాట మారుతున్నావు నువ్వు, విద్యారంగానికి 30% నిధులు ఇవ్వకపోతే అనేక పోరాటాలు చేస్తామని దీని ద్వారా హెచ్చరిస్తున్నాము. నా పేరు స్మరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు.